నంద్యాలలో రోజు రోజుకి రెచ్చిపోతున్న దొంగలు రాత్రి అయితే చాలు, ఇంటికి తాళం వేస్తే చాలు, డ్యూటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలు కూడా చోరీకి గురవుతున్నాయి. అయోమయంలో పట్టిన ప్రజలు వివరాలకు వెళ్తే నంద్యాలలోనే నూనెపల్లిలో దస్తగిరి ఆటో జీవనం సాగిస్తారు. అయితే రాత్రి ఇంటి ముందు పెట్టిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. తెల్లవారేసరికి ఇంటి ముందర ఆటో లేకపోవడంతో దస్తగిరి వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ, మా కుటుంబం ఆటో తోలుకుంటూనే జీవనం సాగిస్తుంది. ఇంటి ముందర ఆటోను పార్క్ చేశాను. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆటోను ఎత్తుకెళ్లారు. కాగా ఆటో దొంగలిస్తుండగా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. సార్, నా పేరు దుదేకులు దస్తగిరి. నాది ఆటో గత 20వ తారీఖు రాత్రి 12:30 నా ఆటో చోరీ జరిగింది. నేను ఉదయం 5 గంటలకు కిందికి వచ్చి చూస్తే నా ఆటో కనపడట్లేదు సార్. పక్కనుండే షాప్లలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎంక్వైరీ చేసుకున్నాం సార్. అప్పటికే అది టౌన్ దాటి వెళ్ళిపోయింది. మేము టోల్గేట్ కెమెరాలు అన్ని చెక్ చేస్తుంటే కడప దాటి ఇంకా వేరే జిల్లాలకు వెళ్ళిపోయాం సార్. అక్కడ నుంచి మాకేం కనపడట్లేదు సార్. కడపకు కూడా వెళ్ళాం సార్. కానిస్టేబుల్ సార్ గారిని ఇచ్చి సిఏ సార్ పంపించాడు. అక్కడ 350 కెమెరాలు పనిచేయట్లేదని స్టేషన్లో ఒకటే మాట చెప్పినారు సార్. ఆ నుంచి మాకు ఆచూకీ తెలియకపోవడంతో మేము వెనుక తిరిగి నంద్యాలకు వచ్చేసాం సార్. నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అధికారులను సార్. మాకు జీవనోపాధి కూడా ఆటోనే సార్. మేము ఆటో తోలితే కానీ బతకలేము సార్. దయచేసి నాకు ఆటో దొరికించి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ ఎస్పీ గారిని సిఏ గారిని సార్. రాముడు బయ్యకు బొమ్మసం బిజీ కింద పెట్టిందాను. శుక్రవారం పోయింది, ఇంతవరకు దాని అడ్రస్ లేదు. పొద్దున్న లేచి పని దాని మీద నేను పనిచేసుకున్నాను. నేను కలర్లో పోయి అన్లోడ్ చేసుకున్నాను. పట్టించుకోలేమే లేవులే కానీ. We'll be right back.